గౌరీ, నీకు మమ్మీ అంటే ఇష్టం అమ్మా? అవును, చాలా చాలా ఇష్టం. నీకు నీ మమ్మీ ఎప్పుడు కావాలి కదా? కావాలి. అయితే నా మాట వింటావా? వింటా. చూడమ్మా, ఆ రోజు మా నరసింహంకి నల్లగా పొడుగ్గా ఒక అంకులు వచ్చాడే. అవును, ఆ రోజు మన ఇంటికి ఒక అది కాదమ్మా, నేను చెప్పేది విను. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఈ అంకుల్ నీకు తెలుసా, ఇంతకు ముందు నువ్వు ఎప్పుడైనా చూసావని అడిగితే? చూసా. ఆ మాట చెప్పకూడదమ్మా. ముఖ్యంగా ఇన్స్పెక్టర్ గారు నేను అడిగితే నేను ఇతను ఎప్పుడు చూడే లేదు అని చెప్పాలి. ఎందుకు మమ్మీ అబద్ధం చెప్పాలి? అదే, నీకు నీ మమ్మీ కావాలంటే ఇలాగే అబద్ధం చెప్పాలి. మమ్మీ. ఏమ్మా? ఏడో ఒక మమ్మీ, నీ మాట వింటా. భగవంతుడా, కన్న బిడ్డకి అబద్ధాలు నేర్పించి పాపానికి పాలు పడ్డానే లేదు. ఈ మాత్రం దానికి ఆవిడంత భయపడి లోపలికి వెళ్ళిపోయారేంటి? అదేగా నేననేది. దేవుని మనది అది. పాము పాము స్నేక్. ఏమైంది ఇప్పుడు బాబు? ఏం కాలేదు. ఎదురుగా ప్రళయం వచ్చినా నీకేం కాదు. త్వరగా ఒకటే. డాక్టర్, ఈ పేషెంట్ ని క్లినిక్ లో ఉంచకుండా కాస్త ఫ్రీగా మీ ఇంట్లో తిరిగే అవకాశం కల్పిస్తే బెటర్ అన్న ఉద్దేశం. ఓ, దట్స్ ఫైన్. థ్యాంక్ యూ. రంగా, కమ్ ఆన్. రైట్, బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఇచ్చి వాడండి. ఎక్కడ? ఇక్కడే అండి. డాక్టర్ గారు, ఎవరైతే పిచ్చివాడని చెప్పింది? నేనే చెప్పాను సార్. ఇతను ఇక్కడ తీసుకొచ్చింది కూడా నేనే సార్. సార్, మీ హాస్పిటల్లో ఇతన్ని అడ్మిట్ చేసుకోండి సార్. అడ్మిట్ చేసుకోండి సార్. సార్, ఈ లూస్ మాట విని నన్ను పెచ్చాడు అనుకుని పత్తడు పత్తడు చేశారు. నా పర్సనాలిటీ ఇలాగ అయిపోయింది. సారీ ఫర్ ద ట్రబుల్ ఫ్రెండ్స్. అతను పిచ్చివాడు కాదు, నా కాంపౌండర్. ఐ మా నా పేషెంట్. గోపి, క్లినిక్ లో తీసుకురా. సరే సార్. కరెక్ట్. నువ్వు కాంపౌండర్ వి, నేను పేషెంట్ ని. రంగా, రంగుల గురించి మరొకసారి తెలుసుకుందావా? ఇదే రంగు? పసుపు. కాదు, ఎరుపు. ఎరుపా? చెప్పు. ఎరుపు. ఎరుపు. గుడ్. ఇదే రంగు? తెలుపు. నో 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 నో, నీలి రంగు. కాదు, తెలుపే. గోపి చెప్పాడు. గోపి, కవయ్య. నేనే సార్. నిన్నే కవయ్య. ఇదేంటి తెలుపు? అది కాదు సార్, అతనికి అమ్నీషియా కదండి. నేను చెప్పాననుకుంటున్నాడండి. నేను చెప్పలేదండి. అవును, నువ్వే చెప్పావు. బొక్కాయించుకో, నేను చెప్పాను. నమస్కార్. నువ్వే చెప్పుంటావు. మనం ఇక్కడ ఉంది మానసిక రోగాలను బాగు చేయడానికి. ఇంకా పెంచడానికి కాదు సార్. మైండ్ ఇట్. సార్, మమ్మీ నాకు నిద్ర రావట్లేదు. మమ్మీ పాట పాడు. మమ్మీ ప్లీజ్. మమ్మీ చూడమ్మా, మమ్మీకి మనసు ఏం బాగాలేదు, పడుకో. ప్లీజ్ మమ్మీ. చెప్పిన మాట విన్నాను, కనిపిస్తాను, పడుకో. ఆట లేదు, గీట లేదు, తంతా నేను. సీత, సీత వస్తున్నానండి, పడుకో. ఏంటండి? రివాల్వర్ లో 6 బుల్లెట్స్ లోడ్ చేశాను, 5 ఉన్నాయేంటి? ఒక బుల్లెట్ ఎలా మిస్ అయింది? మిస్ అయిందా? అది సరిగ్గా చూడండి, అందులోనే ఉండాలి. అరే, నేను చూశాను. లేందే, ఏమైంది? ఏమండి, బేబీ పిలుస్తుంది, ఇప్పుడు వస్తాను. రామా, పడపడతాను రా. వద్దుపో. ఏమా, నా మీద కోపమా? నువ్వే కోపడ్డావుగా. లేదమ్మా, నా కోపం పోయింది. రా, పడుకో, పడుకో. Thank you.
ఒక బుల్లెట్ కోసం అంత కంగారు పడిపోతారేంటి? లేదు గోపి, ఇది మామూలు విషయం కాదు. నేను లైసెన్స్ తీసుకున్న దగ్గర నుంచి ఎప్పుడు ఇలా మిస్ కాలేదు. అపాయకరమైంది కాబట్టి మనం చాలా బాధ్యత తీసుకోవాలి. అవుననుకోండి, కానీ 5 బుల్లెట్స్లు వచ్చేసి ఉండొచ్చుగా, 6 అని ఎలా చెప్పగలరు? నన్ను 6 అన్న జ్ఞాపకం. నాకు 5 అని బాగా జ్ఞాపకం అండి. నాకు చిన్న ఐడియా సార్, ఇటువంటి ప్రమాదకరమైన వస్తువుని ఇంట్లో ఉంచుకోకుండా బయటపడేస్తే పోతుందిగా. బయటపడడానికి తీసుకొచ్చింది కానీ ఒకటండి, లోడ్ చేసిన రివాల్వర్ ని లాక్ చేసి లోపల పెట్టకుండా బయట పెడితే పొరపాటున పాపదాన్ని చూసి దీపావళి తుపాకరుకుని పట్టుకుని పెరిచింది అనుకోండి, ఏమైపోద్ది? ఇలా ఇచ్చేయండి, బీరువాలు పెట్టి నేను లాక్ చేస్తాను. అమ్మయ్యా.